హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొన్ని రాసులు వారు చాలా స్మార్ట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మరి అందులో మూడు రాసులు ప్రత్యేకంగా ఉంటాయి, ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం. జ్యోతిష్యం, రాశి ఫలాలు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. జీవితంలోని ముఖ్య ఘటనలు రాశి చక్ర ఆధారంగా జరుగుతాయని భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి పని మొదలుపెట్టే ముందు తమ రాశి ఫలాలను ఒకసారి పరిశీలించుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే జీవితంలోని లక్ష్యాలను చేరుకునేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతిరోజు ఎంతగానో శ్రమిస్తే మరికొందరు తమ పనులను స్మార్ట్గా పూర్తి చేసుకుంటూ లక్ష్యాలను ఈజీగా చేరుకుంటూ ఉంటారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన వారు ఒక ఎత్తు అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా జీవితంలో అన్ని పనులు సజావుగా సాగాలని కోరుకునేవారు ఇంకొందరు ఉంటారు. వారు చాలా డిఫరెంట్, గొడవలు లేకుండా ఏ పని అయినా కూడా చాలా కూల్గా సాగిపోవాలని భావిస్తారు. మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం మూడు రాశులు వారు ఉన్నారు. అందులో ముందుగా కన్యరాశి. కన్యరాశి వారు కష్టపడి పనిచేయాలన్న ఐడియాలజీని అస్సలు నమ్మరు. ఏదో సాధించడానికి కష్టపడి పనిచేయాలని వారు అస్సలు విశ్వసించరు. అదృష్టం ఉంటే అదే మన తలుపు తడుతుందని అనుకుంటారు. పెద్ద కలలు కంటారు, కానీ వాటిని నెరవేర్చుకునేందుకు కష్టపడి పనిచేయాలని ఆలోచించరు. తులారాశి. తులారాశి వారు ఎల్లప్పుడూ తమ లక్ష్యాల కోసం పనిచేస్తున్నట్లుగా ఇతరులకు చూపిస్తారు, తప్పితే ప్రణాళికలు మాత్రం ఏమీ ఉండవు. కన్యరాశి వ్యక్తులలాగే కష్టపడి పనిచేయాలని అనుకుంటారు, కానీ వీరు విధిని ఎక్కువగా నమ్ముతారు. అదృష్టం తమ వెంట ఉంటే ఖచ్చితంగా అది మన దగ్గరికి వస్తుందని నమ్మకంతో జీవిస్తూ ఉంటారు. ఇక మిథునరాశి. మిథునరాశి వారు తమ పనులన్నీ కూడా సజావుగా స్మార్ట్గా సాగాలని కోరుకుంటారు. అనుకున్న సమయానికి పనులు జరగనప్పుడు రిస్క్ చేస్తారు, అయినా కూడా వీరు లక్నే నమ్ముతారు. కాబట్టి ఈ మూడు రాశుల వారు స్మార్ట్గా తమ జీవితం వెళ్ళాలని కోరుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.